రద్దు చేయాలి జీవన పట్టుని. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల నిరసన చేపట్టారు. కనీస వేతనంగా 26,000 ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసన సంగతి తెలిసిందే. రోజు రోజు కూడా వాళ్ళ నిరసన అయితే ఉధృతం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు వారి సమస్యలను పరిష్కరించాలి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఎలాంటి హామీ అయితే ఇచ్చాడో హామీలు నెరవేర్చాలి, కనీస వేతనం అనేది మాకు ఇవ్వాలి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేదలు లేదంటే పట్టణాల్లో నివసించి వివిధ వృత్తులు చేసుకున్నటువంటి పేదలకు సంబంధించిన పిల్లల సంరక్షణను మేము చూసుకుంటున్నాం, ఉదయం వారి వారి కార్యకలాపాలకు వెళ్తూ పిల్లల్ని మా దగ్గర ఉంచి వెళ్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వారి సంరక్షణను మేము చూసుకుంటున్నాం, వారికి చదువు చెబుతున్నాం, కాబట్టి మాలాంటి వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. వెంటనే మేమేవైతే డిమాండ్లు కోరుతున్నామో డిమాండ్లను పరిష్కరించి మాకు కనీస వేతనం ఇవ్వాలి, 11,000 ఇస్తున్నారు మాకు ఎలా సరిపోతుందని క్వశ్చన్ అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఉద్దేశించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కూడా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు మేమైతే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, మా నిరసనని మరింత కొనసాగిస్తాం, మా డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా ఉద్యమం ఆగదు అనే ఒక సంకేతాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.
పరిష్క